చేసే విధానాన్ని నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మటన్ని హాట్ వాటర్లో బాగా కడిగి ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత హాఫ్ లెమన్ జ్యూస్ని ఇలా పిండాలి. ఇప్పుడు మనము కుక్కర్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ మటన్ మసాలాను ఆయిల్లో వేయాలి. వేసి ఒక 5 మినిట్స్ బాగా మసాలాలో మసాలా అంతా పట్టి ఉడికేటట్టు ఒక 5 మినిట్స్ వేయించాలి. ఒక గ్లాస్ వాటర్ కుక్కర్కి మూత పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత ఒక 5 విజిల్స్ వచ్చినంత వరకు పెట్టాలి. ఇప్పుడు 5 విజిల్ల తర్వాత మనము మటన్ కర్రీని చూసుకోవాలి. ఉడికిందా లేదా, ఉప్పు తగినంత ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. అన్ని చూసుకున్న తర్వాత మనము స్టవ్ ఆపి దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేస్తాం. మనకు మటన్ కర్రీ రెడీ అయ్యింది. మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.